हाई फ्रेंड्स, वेलकम टू लिली किचन। अंदर एला बहुनारा? मरी इवाह लिली किचन मन लेडीस अंदर किचन समस्या फेस उठा कदमी गिन्नल अपड़ोसारी मापत उठाई पाल स्टवी लेते टी स्टवीदो माटड़ो लेदा वेरे पनो अट पक्कोसारी पोंपत उठाई माड़पत उठाएँ चाल चिराक कदा अवेदे को मंद पड़े उठरमे ఎక్కడ తోముతాం లేబ్బా ఇవన్నీ మాడిపోయిన గిన్నెలు అని చెప్పేసి చాలా కష్టం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం, లేదంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలాంటివన్నీ కూడా ఈజీగా మనం ఎలా క్లీన్ చేసుకోవాలో, ఎంత మాడిపోయినా కూడా మళ్ళీ తిరిగి మనం ఆ గిన్నెలను ఎలా వాడుకోవాలో, ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. చాలా సింపులే, చాలా ఈజీగా చూస్తున్నారు కదా. మరి ఈ గిన్నె ఎంతగా మాడిపోయిందో నేను ఇప్పుడు చూపిస్తాను. దాన్ని మనం క్లీన్ చేసిన తర్వాత ఎలా అయిందో ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు, ఇంకొంచెం అయితే మాడుంది. అది మనం యూస్ చేయగా చేయగా క్లీన్ అయిపోతుంది, అది కూడా వచ్చేస్తుందండి. చూడండి, నా టీ గిన్నె అయితే ఈ విధంగా మాడిపోయిందండి. ఒకరోజు చాలా చిరాకేసింది, దీన్ని పడేద్దాం అనుకున్నాను, కానీ ఒకసారి క్లీన్ చేసి చూద్దాం. మన కాడ ఒక టిప్ ఉంది కదా, ఒక ఐడియా ఉంది కదా, చూద్దామని చెప్పేసి నేను ట్రై చేశాను. చాలా ఈజీగా క్లీన్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఆ గిన్నెని మన స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ తీసుకొని ఇట్లా బాగా ఎండిపోయి నా నిమ్మకాయలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఒక్కోసారి పడేస్తూ ఉంటాం. అలాంటివి ఏవి కూడా పడేయకోకుండా ఈ విధంగా కట్ చేసి కొంచెం నీళ్లు పోసాం కదా, ఆ నీళ్ళల్లో ఈ నిమ్మకాయ చెక్కలు వేసేయండి. కొంచెం మాడినంత వరకు, మునిగే వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం సేపు ఒక 5-10 నిమిషాలు మనం ఈ స్టవ్ మీద పెట్టి మరి కాగనివ్వాలి. చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది క్లీన్ అవ్వాలంటే జస్ట్ ఇంట్లో ఉన్న వస్తువులతోనే బేకింగ్ సోడా ఉంటుంది కదా మనకి వంట సోడా, అది 1 టేబుల్ స్పూన్. అంటే మాడు ఎంత ఉందో దాన్ని బట్టి, తీవ్రతను బట్టి మనం సోడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే చిన్న స్పూన్ తోటి ఇక్కడ 2 స్పూన్స్ వేసానండి. దీన్ని మనం 5-10 నిమిషాలు బాగా వేడవ్వాలి. ఈ నీళ్ళన్నీ బాగా తెరలాలన్నమాట. తెల్లినప్పుడు ఆటోమేటిక్గా కొంతవరకు అయితే మాడు అనేది నానిపోయి ఆ వేడికి కొంచెం చక్కగా ఊడిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా తెరలనిద్దామండి. వాటర్ చూడండి ఎలాగ మారిపోయాయో. అంటే ఫస్ట్ స్టెప్లోనే ఆ మాడు అనేది పైకి తేలిపోయింది, కొంచెం కలర్ కూడా వాటర్ చేంజ్ అయ్యి చూసారా. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ సర్ఫ్ ఎక్సెల్ వేసుకుందాము. కొద్దిగా సర్ఫ్ ఎక్సెల్ యాడ్ చేసుకుందామండి. ఈ సర్ఫ్ ఎక్సెల్ కూడా కొంచెం బాగా కరగాలి. చూడండి, ఈ విధంగా మనం అంటే ఆ మాడుని కొంచెం గంటితో కనుక ఇట్లాగా కొంచెం ప్రెజర్ పెడితే ఆ మాడు కొంచెం ఈజీగా లేసి వస్తుంది కదా. చూడండి, ఇప్పుడు అయితే వెనిగర్ ఉంటుంది కదా మనకి ఇంట్లో వెనిగర్, ఆ వెనిగర్ని అయితే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి. చూస్తున్నారా, మనం ఇది సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి, లేదంటే పొంగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. వెనిగర్ లేదనుకోండి ఏం పర్వాలేదు, నిమ్మకాయ చెక్కలతోనే క్లీన్ అయిపోతుంది. ఉంటేనే వేసుకోండి, లేకపోతే ఏం ప్రాబ్లం ఏం లేదు. నిమ్మ చెక్కలతోనే వేసుకోండి, అలా నిమ్మ చెక్కలు ఉంటే 2 టైమ్స్ చేసుకోండి సరిపోతుంది. చూస్తున్నారు కదా, వెనిగర్ వేసిన తర్వాత కూడా 4-5 మినిట్స్ అయితే ఈ విధంగా అడుగంతా నొక్కుతూ కూడా ఈ విధంగా వేడవ్వాలి. వాటర్ అంతా కూడా తెరలాలండి, బాగా తెరలాలి. మరి ఇట్లా 4-5 మినిట్స్ ఈ విధంగా తెరిలిన తర్వాత దీన్ని కాస్త చల్లారనిద్దామండి. చూడండి, అడుగంతా కూడా ఇట్లా కొంచెం ఊడొచ్చేసింది కదా, నానిపోయి చక్కగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూడండి వాటరు, మనము నీళ్ళన్నీ ఉంపేస్తే చూడండి ఈ విధంగా వచ్చింది. ఇంకా కాస్త అడుగుంది కాబట్టి ఇంకొకసారి మనం ట్రై చేద్దాము. ఇంకొకసారి కూడా మనం సేమ్ ప్రాసెస్లోనే చేద్దామండి. చూస్తున్నారు కదా, నేనైతే వాటర్ పోసేసాను, నిమ్మకాయ పిండానండి. మరి చూడండి, నేను సోడా ఉప్పు వేసాను, వినిగర్ కూడా వేసాను, తెరులుతుంది. చూడండి ఎంత చక్కగా తెరులుతుందో. లోపలైతే అంటే అది ఊడొస్తుంది అన్నమాట. దాన్ని కూడా 4-5 మినిట్స్ ఆ విధంగా చేసిన తర్వాత తీసి మళ్ళీ పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కూడా ఈ నీళ్ళు ఒంపేస్తున్నాను చూడండి, రెండోసారి చేసినప్పుడు కూడా నీళ్ళు ఒంపేస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ 50% అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను చాకుతో ఇట్లా క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఊడొచ్చేస్తుందో మీరు గమనిస్తున్నారా. చూడండి చాలా చక్కగా ఇట్లా షార్ప్గా ఉండేది. దీంతో అయినా ఊరికే జస్ట్ మనం అట్లా ప్రెస్ చేసామంటే స్పూన్తో కానీ దేంతోనా ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నమాట. అంచుల్లో చూడండి ఎంత బాగా ఊడొస్తుందో. కొంచెం ప్రెషర్ పెట్టేసి మనం 1-3 సార్లు అట్లా ట్రై చేసామంటే చక్కగా ఊడొచ్చేస్తుంది అన్నమాట.
ఒకవేళ రాలేదనుకోండి, ఇంకా మామిడి కనుక ఎక్కువగా ఉంటే మరలా ఇంకోసారి ట్రై చేయటమే, ఇంకేం లేదు. ఒక 2-3 టైమ్స్ ఆ విధంగా మనం నిమ్మ చెక్కలు వేసేసి, కొంచెం సర్ఫ్ ఎక్సెల్ వేసేసి, సోడా ఉప్పు, మరి వెనిగర్ కనుక వేసేసి స్టవ్ మీద పెట్టి ఒక 4-5 మినిట్స్ మనం వేడి చేస్తే ఈజీగా నానిపోయి ఊడొచ్చేస్తుంది అన్నమాట. నేనైతే కొంచెం గట్టిగా ఉన్నది మరలా ఇంకోసారి నీళ్లు పోసి నిమ్మకాయ పిండేసి ఈ రేకు పీస్తో ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నిమ్మ నీళ్ళలో నానబెట్టాను, ఆ నీళ్ళు కూడా వంపేసి నేను ఇప్పుడు ట్రై చేస్తాను. చూడండి చక్కగా ఊడొచ్చేస్తా ఉంది కదా, స్టెప్ బై స్టెప్ అట్లాగే వచ్చేస్తుంది అన్నమాట. మనం రేకు పీస్తో కనుక క్లీన్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఈ గిన్నెలు అయితే ఆ విధంగా పడేయకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తెలియదు. ఇదే కాదు, ఎంత గారబట్టినా ఎంత ఆయిల్తో ఉన్న గిన్నెలైనా కూడా ఈ విధంగా మనం చేసుకుంటే, కొంచెం ఓపికతో చేసుకోవాలి, చేసుకుంటే ఈజీగా గిన్నెలు క్లీన్ అయిపోతాయి. చూడండి మీ ముందే నేను చూపిస్తున్నాను కదా, చక్కగా క్లీన్ అయిపోయింది. ఎంత బాగా క్లీన్ అవుతుందో మీరే చూడండి. ఒకవేళ ఆ అడుగు కూడా పోవాలి, ఆ నలుపు కూడా పోవాలి అంటే మరలా ఇంకోసారి కొంచెం వేడి నీళ్ళలో నిమ్మ చెక్క వేయండి, సరిపోతుంది. నిమ్మ చెక్క వేసేసిన తర్వాత మనం చక్కగా రేకు పీస్తో రుద్దేసాం అనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఒక్కోసారి మనం చికెన్ మటన్ చేసినా కూడా, మరి బాండిలు కానీ, డేక్షాలు కానీ, పాల గిన్నెలు కానీ, టీ గిన్నెలు కానీ, ఇవి ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకి గిన్నెలన్నీ కూడా పడేయకుండా ఈజీగా క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అయితే క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేసినాక పక్కన ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, అదైతే కంపల్సరీగా క్లిక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.